ఉపరితలం మీదకు ప్రయోగించే ప్రళయ క్షిపణిని ఒడిశాలో బాలాసోర్ నుండి రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఏపీజే అబ్దుల్ కలాం దివి నుండి ఉదయం 10:30 సమయంలో ప్రళయ క్షిపణిని పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ వర్గాలు వెల్లడించాయి. క్షిపణి విజయవంతంగా నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపాయి. పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ప్రళయ్ క్షిపణి 350 నుండి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుండి 1000 కిలోల బరువును మోసుకెళ్లగలదు.